పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వసన చట్టంలో సెక్షన్ నెంబర్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పునరావాస చర్యలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వమే దానిని వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా సెక్షన్ నెంబర్ 90 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం గురించి ప్రత్యేకంగా ఉంది. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దశాబ్దాల కళ. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేర్కొనేటటువంటి పోలవరం ప్రాజెక్టు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్. ఇప్పుడు 11 జిల్లాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నది యొక్క పరివాహక ప్రాంతాన్ని టచ్ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా అనేక సమస్యలతో, అనేక చిక్కులతో, అనేక సవాళ్లతో ముడిపడి చాలా ఏళ్ల పాటు, చాలా సంవత్సరాల పాటు ఆ సమస్యలు ఒక కొలిక్కి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్టుని, అదేవిధంగా కొన్ని లక్షల ఎకరాలకి నీరివ్వగలటువంటి ప్రాజెక్టుకి, అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క దాహం తీర్చేటటువంటి ఒక పెద్ద ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని దశాబ్దాల పాటు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కళలు కళలుగానే మిగిలిపోయాయి. స్వాతంత్రం రాకముందు అనేక ప్రయత్నాలు జరిగాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రయత్నాలు జరిగాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు అనేక ప్రయత్నాలు జరిగాయి, విడిపోయిన తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సస్యశ్యామలం అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్టుకి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాని నిర్మాణ బాధ్యతలు తీసుకొని సత్వరమే వేగవంతంగా దాన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సెక్షన్ నెంబర్ 90లో పోలవరం ప్రాజెక్టు గురించి క్లియర్ కట్గా ప్రస్తావన ఉంది. ఈ సెక్షన్ నెంబర్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి, పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలి, కేంద్రమే దానికి సంబంధించినటువంటి నష్టపరిహార చర్యలు, పునరావాస కార్యక్రమాలని కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 90లో మనకుంది. మరి అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తన చేతికి తీసుకొని తామే నిర్మిస్తాము, తానే పూర్తి చేస్తామని చెప్పేసి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణలు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఎప్పటికప్పుడు దాని మీద నిరంతర పనులను పర్యవేక్షిస్తూ 2019 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలు మీకు అచీవర్స్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. ప్రతి ఒక్కరికి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 స్థాయి అభ్యర్థులందరికీ కూడా ఈ టాపిక్ చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రైట్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నేపథ్యం మనం ఒకసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంతకుముందు నేపథ్యం ఏ విధంగా ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలవరం ప్రాజెక్టు అనేది ఇప్పటిది కాదు, ఆ కళ ఇంతకుముందే స్వాతంత్రం రాకముందు నుంచి మనకి అమల్లో ఉందన్నమాట. స్వాతంత్రం రాకముందు నుంచి పోలవరానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రానికి రాకముందు 1941లో అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ నీటిపారుదల ఇంజనీర్ అయినటువంటి మిస్టర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ మొట్టమొదటిసారి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలను తయారు చేయడం జరిగింది. తొలిసారిగా ప్రతిపాదనలు చేయడం జరిగింది ఎల్ వెంకటస్వామి వెంకటకృష్ణ అయ్యర్. సో పోలవరం సమీపంలో గోదావరి నదికి సంబంధించి పోలవరం ప్రాంతంలో ఒక పెద్ద ప్రాజెక్టు కట్టి దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ప్రతిపాదనలను ఆయన
రూపొందించడం జరిగింది. రూపొందించిన తర్వాత ఈ వెంకటకృష్ణ అయ్యర్ ఏదైతే రూపొందించాడో దానికి సంబంధించి రామపాద సాగర్ అనేసి పేరు పెట్టడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి మొదటగా అనుకున్న పేరు రామపాద సాగర్. ఎందుకు దీన్ని రామపాద సాగర్ అని చెప్పేసి అంటున్నాం అంటే, ఆ వెంకటకృష్ణ అయ్యర్ రూపొందించినటువంటి ప్రతిపాదనల ప్రకారం ఆ పోలవరం ప్రాంతంలో కనుక ప్రాజెక్టు కడితే, అప్పుడు ఉన్నటువంటి ఆ వెంకటకృష్ణ అయ్యర్ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన ప్రకారం కనుక పోలవరం ప్రాజెక్టు కడితే, ఆ పోలవరం నీళ్లు ఖమ్మం డిస్టిక్లోని భద్రాచలం వరకు వెళ్ళి భద్రాచలం శ్రీరాముడి పాదాలని తాకేటటువంటి స్థాయి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అంత దూరం వెనుకెళ్ళిపోతాయి కాబట్టి, రామాలయం దగ్గర వెళ్తాయి కాబట్టి రాముడి పాదాలను స్పర్శించేంత విధంగా ఆ వెనుక జలాలు పోలవరం ముంపులోకి వస్తాయి కాబట్టి దానికి రామపాద సాగర్ అని చెప్పేసి క్యాచీగా పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి ప్రతిపాదనలు మనకి 1941లో వచ్చాయి. 1941లో రామపాద సాగర్ ప్రతిపాదన వచ్చిన తర్వాత అప్పట్లో ఈ వెంకటకృష్ణ అయ్యర్ తన ప్రతిపాదన ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తవడానికి 129 కోట్ల రూపాయలని ప్రాథమిక అంచనాగా వేయడం జరిగిందనమాట. దీని ద్వారా ఈ రామపాద సాగర్ ద్వారా విశాఖపట్నము అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలకు నీటి అవసరాలు తీర్చడం, అదేవిధంగా పశ్చిమ గోదావరి అదేవిధంగా కృష్ణా జిల్లాలకు అటు సాగునీటితో పాటు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించే విధంగా ఈ రామపాద సాగర్ నిర్మించాలని చెప్పేసి అప్పట్లో ప్రతిపాదనలు వచ్చాయి. దాంతోపాటే విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు పోలవరానికి సంబంధించి 143 కిలోమీటర్ల దూరం మీద కాలువలు కూడా నిర్మించాలని చెప్పేసి అప్పట్లో కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగింది. ఈ యొక్క రామపాద సాగర్కి సంబంధించి వెంకటకృష్ణ అయ్యర్ తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం అప్పట్లో ఈ రిజర్వాయర్కి సంబంధించి, రామపాద సాగర్ రిజర్వాయర్కి సంబంధించి మొత్తం 428 అడుగుల గరిష్ట లోతుగా ఆ ప్రాజెక్ట్ని అప్పట్లో డిజైన్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రిజర్వాయర్కి 2 కాలువలు ఉంటే, అందులో కుడి కాలువను వచ్చేసి 209 కిలోమీటర్ల మేర, అదేవిధంగా ఎడమ కాలువను వచ్చేసి దగ్గర 200 కిలోమీటర్ల మేర తవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రామపాద ప్రాజెక్టు ద్వారా 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి అప్పట్లో ఈ యొక్క పరిస్థితి రావడం జరిగింది. కాబట్టి స్వాతంత్రానికి ముందే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మిస్టర్ వెంకటకృష్ణ అయ్యర్ తొలిసారిగా ఆ పోలవరం ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి, ఆ పోలవరం ప్రాంతంలో కనుక గోదావరి నది పైన కనుక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో ఆయన పరిశీలించి ఒక ప్రతిపాదన తయారు చేశాడు. తయారు చేసి దానికి రామపాద సాగర్ అని చెప్పేసి ప్రాజెక్టు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ప్రభుత్వాలకి దగ్గర 129 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఆయన ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఈ రామపాద సాగర్ను కనుక పూర్తి చేస్తే ఈ రామపాద సాగర్ ద్వారా అటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం ఈ 4 జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా విశాఖపట్నము తూర్పుగోదావరికి సంబంధించి నీటి అవసరాలు తీర్చడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు కూడా పూర్తి చేయవచ్చని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు 143 కిలోమీటర్ల మేర కాలువలు దవ్వి దాని ద్వారా విజయవాడకు కూడా నీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రతిపాదన రూపొందించడం జరిగింది. ఆ ప్రతిపాదన ప్రకారం రామపాద సాగర్ నిర్మాణం ఏ విధంగా ఉండేదన్నమాట. అప్పట్లో ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ రూపొందించినటువంటి సూచనల ప్రతిపాదనల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం 428 అడుగుల లోతు వరకు గరిష్ట సామర్థ్యంగా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. 2 కాలువలు ప్రధానంగా తవ్వాలని చెప్పేసి డిజైన్ చేయడం జరిగింది. అందులో కుడి కాలువ వచ్చేసి 209 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా ఎడమ కాలువ వచ్చేసి 200 కిలోమీటర్ల దూరం వచ్చేసి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రామపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా 150 మిలియన్ వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేయాలని, మెగావాట్స్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి రామపాద సాగర్ ప్రాజెక్టుకి ప్రతిపాదనలు తయారు చేసినటువంటి ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ తన యొక్క ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రతిపాదనలను అమలు చేయడం కోసం, ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం ప్రభుత్వాలు ముందుకు రాలేదు. అందులో ప్రధానంగా 2 సమస్యలు. ఒకటి ఏంటంటే 129 కోట్లు అంటే అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్. 1941-42 ఆ సమయంలో అది పెద్ద
డబ్బులు చాలా పెద్ద అమౌంట్ కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ఎవరు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రెండవ సమస్య ఏంటంటే, రామకృష్ణ వెంకటకృష్ణ అయ్యారు ఏ ప్రాంతంలో అయితే ఆనకట్ట కట్టాలని చెప్పేసి సూచించాడు పోలవరం ప్రాంతంలో, ఆ ప్రాంతం అంతా కూడా నిర్మాణానికి అనువుగా లేనటువంటి ప్రాంతం, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతం అంతా కొండలు గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ప్రాజెక్టులు కట్టడానికి చాలా సమస్యలు చిక్కులతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రామపాదసాగర్కి సంబంధించి నిర్మాణ ప్రక్రియలు తాత్కాలికంగా ఆగిపోయాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో 1953లో వరదలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో 1941 తర్వాత ఈ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత రామపాద సాగర్ డిజైన్స్ని రూపకల్పన చేసిన తర్వాత అవి మధ్యలోనే ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో 1953లో గోదావరికి భారీ వరదలు రావడం జరిగింది. ఆ భారీ వరదల ద్వారా వచ్చినప్పుడు అక్కడ ఏమీ ప్రాజెక్టు లేకపోవడం వల్ల గోదావరికి సంబంధించిన కొన్ని లక్షల క్యూసెక్ల నీరు సముద్ర పాలవడం జరిగిందనమాట. సో ఈ ఒకవైపు ఏమో గోదావరి నీళ్ళు వేస్ట్గా అయిపోతున్నాయి, ఇంకొక వైపు వచ్చేసి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నీటి అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో కలిసి కొన్ని ఒప్పందాలు తీసుకోవడం జరిగిందనమాట. 1941లో ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించారు. దానికి రామపాద సాగర్ అనే పేరు పెట్టడం జరిగింది. కానీ అది పూర్తిగా మొదట్లోనే అవి అమలు కాలేదు. తర్వాత 1953లో వరదలు వచ్చాయి, గోదావరికి భారీ వరదలు. ఆ వరదలు వచ్చినప్పుడు కొన్ని లక్షల క్యూసిక్ వాటర్ సముద్ర పాలవడంతో ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ కూడా ఆలోచించి పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరిపి గోదావరి నది మీద ఆనకట్ట కట్టే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఒప్పందం చేసుకొని 1980 ఏప్రిల్ 2వ తారీఖున ఈ మూడు రాష్ట్రాలు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టుకి సంబంధించి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటటువంటి అంశాలను కూడా ఇక్కడ చర్చించడం జరిగిందనమాట. ఇందులో భాగంగా ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా 150 అడుగులు ఉండేలాగా రిజర్వాయర్ నిర్మాణం జరగాలి అని చెప్పేసి మూడు రాష్ట్రాలు ఒక ఒప్పందం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు యొక్క స్పిల్వే ఏదైతే ఉంటుందో ఆ స్పిల్వే సామర్థ్యం వచ్చేసి 36 లక్షల క్యూసెక్లు ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఒప్పందంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలవరం రిజర్వాయర్ కారణంగా ఎవరైతే ఏ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, ఒడిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కనుక ముంపుకు గురవుతే ఆ ముంపుకు గురయ్యే ప్రాంతాలకి ఆంధ్రప్రదేశే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆ ఒప్పందంలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంతకుముందు ప్రతిపాదనలు 1976లో ఏ ప్రతిపాదన అయితే సిద్ధం చేశారో ఆ ప్రతిపాదనల ప్రకారం 1980 ఏప్రిల్ 2వ తారీఖున ఈ మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. జరిగిన తర్వాత 1981లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 1985-86 లెక్కల ప్రకారం అప్పట్లో పోలవరం అంచనా వ్యయం ఎంతంటే మొదట్లో అనుకుంటే 129 కోట్ల కంటే భారీగా పెంచేశారు. 2,665 కోట్ల రూపాయలని పెంచే ప్రయత్నం చేసిందన్నమాట. అయితే అది మళ్ళీ అటకెక్కింది. తర్వాత 2004లో మళ్ళీ ప్రాజెక్టుకి సంబంధించి మళ్ళీ కదలిక వచ్చింది. వైఎస్ రాజశేఖరుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు హోదా కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా 1941 నుంచి 2004 వరకు ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనకన్నట్టుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ యొక్క కార్యక్రమాలు జరిగాయి. 1953లో వరదలు వచ్చిన తర్వాత అందరూ ఆలోచనలు పడ్డారు, ఎందుకు కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ని సముద్రం పాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి అప్పటినటువంటి మధ్యప్రదేశ్, ఒడిశాలతో, సరిహద్దు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ చర్చలు జరిపి 1976లో ఒక రకమైనటువంటి ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్రతిపాదన ప్రకారం రిజర్వాయర్ని 100 అడుగుల లోతులో నిర్మిస్తామని, స్పిల్వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్లుగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్, అప్పుడు ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
ఆ ప్రాంతాలు ఏవైతే పొడవడం వల్ల ముంపుకు గురవుతున్నాయో ఆ ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపరిహారం చెల్లించేలాగా 1976లో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం 1980 ఏప్రిల్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రాలు ఒప్పుకోవడంతో పోలవరం ప్రాజెక్టు కట్టేదానికి ఒక మార్గం సుగమమైందని చెప్పేసి మనం చెప్తాం. దాని ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ఎవరైతే ఉన్నారో 1981లో ఆయన పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత అది కొద్ది రోజుల పాటు ప్రాజెక్ట్ కట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా 1985-86 లెక్కల ప్రకారం 2,665 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోయింది. ఒకసారిగా ఇంతకుముందు 129 కోట్లు అనుకున్నాం 1941లో, ఆ 129 కోట్ల కంటే అంతకు 10 రెట్లు పెంచేసుకొని 2,665 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం జరిగింది. కానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్ల ముఖ్యమంత్రులు మళ్ళీ మళ్ళీ మారడం, మళ్ళీ మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల ఆ ప్రాజెక్టు అలాగే కొద్ది కాలం పాటు అటకెక్కింది. ఇలాంటి సందర్భంలో 2004లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన చాలా వేగవంతమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి తన హయాంలోనే జాతీయ ప్రాజెక్టు హోదా కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆయన పనులను కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు పోలవరానికి సంబంధించి కుడి కాలువ చాలా భాగం ఆయన కాలంలోనే పూర్తి అయిందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అకస్మాత్తుగా ఆయన చనిపోవడం తర్వాత 2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులను ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పునర్విభజన చట్టంలో పోలవరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఇలాంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో 2014లో ఆ తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని చేపట్టడం కోసం ముందుకొచ్చిందన్నమాట. ముందుకొచ్చి ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేస్తూ ఉందన్నమాట ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక అవాంతరాలను దాటేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు కానీ, నిర్మాణ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా హెడ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా జరుగుతాయని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మిస్తే దానివల్ల ఏమేమి బెనిఫిట్ ఉందనేది మనం ఇక్కడ గమనించాలి. పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల క్యూసిక్ల వాటర్ సముద్ర పాలు అవుతూ ఉంది. అలాంటి నేపథ్యంలో గోదావరికి నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కృష్ణానదికి మళ్లించాలనే అంతర్భాగం ఒకటి. రెండవది, ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడం మొదటి లక్ష్యం. 960 మెగావాట్ల విద్యుత్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయవచ్చు అనేది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి 7.2 లక్షల ఎకరాలకి వాటర్ అందించడం, సాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఈ జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి సౌకర్యాల కోసం 23.44 టీఎంసీల వాటర్ని విశాఖపట్నానికి తరలించడం. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన నీటి అవసరాలను కూడా తీర్చడం. అదేవిధంగా ప్రతి సంవత్సరం గోదావరి నదికి వస్తున్నటువంటి వరదల ద్వారా సముద్రంలో కలిసేటటువంటి 80 టీఎంసీల వరద జలాలు ఏవైతే ఉన్నాయో ఆ 80 టీఎంసీల వాటర్ని గోదావరి నదికి ఉన్నటువంటి 80 టీఎంసీల అదనపు నీటిని కృష్ణానదికి మళ్లించడం, గోదావరి నదిని కృష్ణానదిని అనుసంధానం చేసి గోదావరి నది ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో పెంచడం, అదేవిధంగా మత్స్య పరిశ్రమను కూడా పెంచడం, ఉపాధి అవకాశాలు కూడా పాలించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా లాభాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయంటే, 1, 7.2 లక్షల ఎకరాలకి సాగునీరు లభిస్తుంది. అదేవిధంగా 960 మెగావాట్ల విద్యుత్తు పోలవరం ప్రాజెక్టు ద్వారా మనం ఉత్పత్తి చేయవచ్చు. గోదావరి ద్వారా
కృష్ణానదికి గోదావరి ద్వారా కృష్ణానదికి 80 TMC వాటర్ని కృష్ణానదిలోకి మనం మళ్లించవచ్చు. అదేవిధంగా విశాఖపట్టణానికి సంబంధించి తాగునీటి అవసరాల కోసం 23.44 TMC వాటర్ని వైజాగ్ సిటీకి మనము తరలించవచ్చు. అదేవిధంగా దగ్గర 28.5 లక్షల మంది ప్రజలకి తాగునీటి సౌకర్యాలు కల్పించేటటువంటి అవసరం ఇక్కడ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో, ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా నీటి సౌకర్యాలు అందించేటటువంటి వెసులుబాటు ఈ ప్రాజెక్టు ద్వారా మనకు వస్తుంది. ఇవి ప్రధానమైనటువంటి ఉపయోగాలు. పోలవరం ప్రాజెక్టు కడితే మనకు ఎలాంటి ఉపయోగాలు వస్తాయంటే ప్రధానమైనవి ఇవి. ఒకటి ఏంటంటే 7.2 లక్షల ఎకరాలకి సాగునీటి దొరుకుతుంది. 7.2 లక్షల ఎకరాలకి సాగునీరు లభిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మనము 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. గోదావరి ద్వారా 80 TMC నీళ్ళను మనం కృష్ణానదికి మళ్లించవచ్చు, అంటే 2 నదులను అనుసంధానం చేయవచ్చు. విశాఖపట్నం యొక్క తాగునీటి అవసరం తీర్చడం కోసం 23.44 TMC వాటర్ని మనం వైజాగ్కి తరలించవచ్చు. అదేవిధంగా 28.5 లక్షల మందికి తాగునీటి సౌకర్యాలు కల్పించవచ్చు 540 గ్రామాలకి. అదే విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క నీటి సౌకర్యాలు, విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన నీటి అవసరాలను కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా మనం తీర్చవచ్చని చెప్పేసి చాలా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. వీటితో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, మత్స్య సంపదను అభివృద్ధి చేయడం, జల రవాణాన్ని పెంపొందించడం, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఉన్నటువంటి బెనిఫిట్స్గా మనం, ప్రయోజనాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రయోజనం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే దానికి వెనుకాడదనమాట. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట చెప్తాం. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒకటి ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అవి ఏంటంటే, ఒకటి గోదావరి నదీ ప్రాంతం ఏదైతే ఉందో, ఇంతకుముందు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఏ ప్రాంతంలో అయితే సూచించారో పోలవరం ప్రాజెక్టు కట్టమని, దానికి 2 కిలోమీటర్ల పైన, అంటే రాజమండ్రికి దగ్గరకి 20 కిలోమీటర్ల పైన ఈ ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు మామూలుగా గోదావరి నదీ నీళ్ళు ఇట్లా వస్తాయి, ఇది నదీ ప్రవాహం. కానీ ఈ నదీ ప్రవాహంకి సంబంధించి ఇక్కడ ఈ నేల స్పిల్వే కట్టడానికి, డ్యామ్ కట్టడానికి అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నదీ ప్రవాహాన్ని మళ్లించడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇక్కడ ఒక రాతి కట్టడాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని రాక్ కమ్ ఫిల్లర్ కాంక్రీట్ అని చెప్పేసి అంటాం. ఎర్త్ కమ్ రాక్ ఫిల్లర్ డ్యామ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లర్ డ్యామ్ కడతారు. కట్టిన తర్వాత ఈ గోదావరి నదికి అడ్డుగా ఈ కట్ట వేసేసిన తర్వాత గోదావరి నది యొక్క నీటి ప్రవాహాన్ని దిశ మార్చేస్తారు. ఇట్లా మార్చేసిన తర్వాత నదీ ప్రవాహం యొక్క వేగం తగ్గుతుంది. వేగం తగ్గిన తర్వాత ఈ 2 గుట్టల మధ్య ఇక్కడ 1150 మీటర్ల పొడవున, అంటే దగ్గర 1.15 కిలోమీటర్ల పొడవున ఒక పెద్ద స్పిల్వేని నిర్మిస్తారు. స్పిల్వేని నిర్మించి ఇక్కడ నుంచి ఆ నదీ జలాలకి సంబంధించి నీటిని విడుదల చేయడానికి ఇక్కడ ఒక ఆనకట్ట కడతారనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఎర్త్ కమ్ రాక్ ఫిల్లర్ డ్యామ్ కడతారు. ఇక్కడ కింది భాగంలో దగ్గర అక్కడంతా ఇసుక పేరుకుపోయి ఉంది. ఇసుక పేరుకుపోయి ఉండడం వల్ల అక్కడ బలమైనటువంటి పునాదులు నిర్మించడానికి చాలా కష్టతరమైనటువంటి కష్టం అనమాట. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇసుకను బాగా తొడేసి 300 అడుగుల లోతుకి ఆ భూగర్భాన్ని తవ్వేసి అక్కడ నుంచి భారీ స్థాయిలో కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉంది. దాన్ని మనం డయాఫ్రమ్ వాల్ అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్లో డయాఫ్రమ్ వాల్ ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదంటే పట్టిసీమ ప్రాజెక్ట్. దాని తర్వాత పోలవరంలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ని నిర్మిస్తున్నారు. దాదాపు ఎక్కడైతే గట్టితనం ఉంటుందో అక్కడ వరకు తవ్వేసి అక్కడి నుంచి అద్భుతమైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కాంక్రీట్ నిర్మాణాన్ని చేస్తారనమాట. దాన్ని మనం డయాఫ్రమ్ వాల్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ కూడా చుక్క నీరు కూడా చిమ్మకుండా ఉండే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత దాని పైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్లర్ అనేది ఉంటుంది అనమాట.
ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ అనేది ఉంటుంది. ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ కట్టేటప్పుడు దాని ఆ ప్రాంతంలో నీరు రాకుండా ఉండడం కోసం, ఆ ప్రాంతంలో నీళ్లు రాకుండా ఉండడం కోసం దానికి సమాంతరంగా మళ్ళీ ఇంకొక నిర్మాణం చేపడుతుంటారన్నమాట. దాని పేరు వచ్చేసి కాఫర్ డ్యామ్. ఎక్కడైతే ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ ప్రాజెక్ట్ ఉందో, ఈ రాతి కట్టడం, ఈ ప్రాంతంలో నీరు రాకుండా ఉండడం కోసం కాఫర్ డ్యామ్లను కడుతుంటారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రెండు కాఫర్ డ్యామ్లు పూర్తవుతున్నాయి ఈ ప్రాంతంలో. అంటే ఒక చిన్న సైజు ప్రాజెక్ట్ అనమాట, చిన్న సైజు ఆనకట్ట లాంటివి కడుతుంటారు. ఆ ప్రాంతంలో నీరు రాకుండా ఉండేదానికి ఈ కాఫర్ డ్యామ్స్ పూర్తి చేస్తుంటారు. సో ఈ విధంగా డయాఫ్రామ్ వాల్స్ కట్టేసి, ఆ తర్వాత కాఫర్ డ్యామ్స్ కట్టేసి, ఆ తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ స్టేషన్, ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ పెద్ద ఆనకట్ట కట్టేసి రాతి కట్ట నిర్మాణం జరుగుతుంది. మట్టి రాతితో ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం జరుగుతుంది. జరుగుతున్న తర్వాత ఈ పక్క ఒక పెద్ద విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. విద్యుత్ కేంద్రాన్ని ఏర్పడేసి ఈ విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ కట్టారో దాని కింద ఏముంటుంది, ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ డయాఫ్రమ్ వాల్ మీద కట్టడం జరుగుతుంది. డయాఫ్రమ్ వాల్ మీద కట్టడం జరుగుతుంది. ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్లర్కి సమాంతరంగా ఇక్కడ కాఫర్ డ్యామ్లు కట్టేస్తారు. ఈ కాఫర్ డ్యామ్లు ఎందుకు కట్టేస్తారంటే, వరద నీరు వచ్చి రాకుండా, ఈ ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా ఉండేదాని కోసం తాత్కాలికంగా ఆ నీటిని మళ్లించడం కోసం ఈ కాఫర్ డ్యామ్లను కడతారు. ఇక్కడ వచ్చేసి ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ డ్యామ్ ఇక్కడ కట్టిన తర్వాత అక్కడ ఎటువంటి గేట్లు ఏర్పాటు చేయరు. దానికి పక్కన 1150 మీటర్ల పొడవున ఒక స్పిల్ వేని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి మొత్తం అధునాతనమైనటువంటి 48 గేట్లను ఏర్పాటు చేస్తారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఈ గేట్లు ఉన్నటువంటి యొక్క నిర్మాణాన్ని మనం ఏమంటామంటే స్పిల్ వే అని చెప్పేసి అంటాం, రైట్. ఈ స్పిల్ వే ద్వారా నీటిని కిందికి వదులుతూ ఉంటారు. ఇది నదీ గర్భం. ఆ నదీ గర్భం నుంచి ఇది నదీ ప్రవాహం. దాన్ని ఇట్లా మళ్లించి ఇక్కడ 48 గేట్లతో ఒక స్పిల్ వేని ఏర్పడేసి అక్కడి నుంచి నీటిని కిందికి వదులుతారు. వదిలిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు రెండు కాలువలు తవ్వుతారు. ఒకటి కుడి కాలువ, కుడి ప్రధాన కాలువ, ఎడమ ప్రధాన కాలువ. కుడి కాలువ వచ్చేసి దగ్గర దగ్గర 174 కిలోమీటర్ పొడవున ఉంటుంది. ఇది గుంటూరు మరియు కృష్ణా జిల్లాల గుండా పోతుంది. 3.2 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది ఈ కుడి కాలువ ద్వారా, రైట్. ఇక రెండవ కాలువ వచ్చేసి ఎడమ కాలువ. ఈ ఎడమ కాలువ వచ్చేసి 181.5 కిలోమీటర్ పొడవు ఉంటుంది. 181.5 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇదేమో 174 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలో 400,000 ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది. టోటల్గా వచ్చేసి 3.2 ప్లస్ 4 7.2 లక్షల ఎకరాలకి పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు లభిస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒకవైపు కుడికాళ్ళ ద్వారా గుంటూరు కృష్ణా జిల్లాలకి, ఎడమకాళ్ళ ద్వారా ఈస్ట్ గోదావరి అండ్ వైజాగ్ జిల్లాలకి, ఇక్కడ 3.2 లక్షల ఎకరాలకి, ఇక్కడ 400,000 ఎకరాలు సాగునీరు అందిస్తూ, దీంతోపాటు ఇక్కడ ఎర్త్కమ్ రాక్ఫిల్లర్ స్టేషన్ ద్వారా ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో, ఈ విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి 23.4 టీమ్స్ల వాటర్ని తాగునీటికి అందిస్తూ, అదేవిధంగా మిగిలిన వాటర్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించడం, అదేవిధంగా గోదావరికి వచ్చేటువంటి వరద వల్ల 80 టీమ్స్ల వాటర్ ఏదైతే ఉందో, ఆ 80 టీమ్స్ల వాటర్ని కృష్ణానదికి మళ్లించడం, కుడికాళ్ళ ద్వారా కృష్ణానదికి మళ్లించడం అనేటటువంటి అనేక బెనిఫిట్స్తో ఈ పోలవరం ప్రాజెక్ట్ని కట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత నీరు ఇక్కడ నిల్వ చేయవచ్చు అంటే, పోలవరం ప్రాజెక్టు మనం మ్యాక్సిమం గరిష్టంగా వచ్చేసి 150 అడుగుల వరకు మనము మ్యాక్సిమం పోలవరం ప్రాజెక్టు మనం నీటిని నిల్వ చేయవచ్చు. అదేవిధంగా కనీసం మ్యాక్సిమం అంటే మినిమం అంటే 135 అడుగుల వరకు మనము ఇక్కడ నీటి నిల్వ చేయవచ్చు. మొత్తం 48 గేట్ల ద్వారా 194.6 టీఎంసీల వాటర్ని మనము జనరల్గా ఇక్కడ నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన తర్వాత దీని యొక్క మొత్తం క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 3,06,643 చదరపు కిలోమీటర్లు పోలవరం ప్రాజెక్టు కింద క్యాచ్మెంట్ ఏరియాగా ఉందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గరిష్ట వాటర్ స్టోరేజ్ ఫీట్ ఎంతంటే 150 అడుగుల వరకు మనము పోలవరం ప్రాజెక్టు మనం నీటిని నిల్వ చేయవచ్చు. 135 అడుగులు ఉంటే మనము సాధారణంగా అది సాధారణ నిల్వగా మనం పేర్కొంటాం. ఇది జనరల్గా ఇంతవరకు మనం నిల్వ చేయవచ్చు. వరదలు వచ్చినప్పుడు దాన్ని మనం 150 అడుగుల వరకు కూడా నీటిని మనము నిల్వ చేసుకోవచ్చు.
రైట్. ఇక జనరల్గా వచ్చేసి మొత్తం పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి వాటర్ని ఎంత టీఎంసీల వరకు వాటర్ని మనం నిల్వ చేయవచ్చు అంటే 194.6 టీఎంసీల వరకు మనం గ్రాస్ లెవెల్లో వాటర్ని స్టోర్ చేయవచ్చు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి మొత్తం క్యాచ్మెంట్ ఏరియా ఎంత అంటే 306,643 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాకి మనం చెబుతూ ఉన్నాం.